ఇప్పటికిప్పుడే కాకున్నా భవిష్యత్తులో ఎగువనున్న రాష్ట్రాలతో నీటి సమస్యల తప్పవనే భావన రైతుల్లో బలంగా వ్యక్తమవుతోన్న క్రమంలో రైతుల్లో ఆందోళనను తప్పించడానికి చర్యలు ప్రారంభించారు ఏపీ సీఎం. ఆ క్రమంలో నదుల అనుసంధానానికి కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. కొంతకాలంగా నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు దాన్ని కార్యరూపంలో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా గోదావరి కృష్ణా నదుల అనుసంధానంపై బుధవారం సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొంతకాలంగా నత్తనడకన సాగుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదు. ఆ క్రమంలో గోదావరి నీళ్లు కృష్ణమ్మ చింతకు చేరడం కష్టసాధ్యంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే గోదావరి నీటిని అందుబాటులో ఉన్న పోలవరం కాల్వల ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం నిర్మాణం పూర్తి కానందున తాత్కాలికంగా లిఫ్ట్ల ద్వారా గోదావరి నీటిని పోలవరం కాల్వలకు ఎత్తిపోసి అక్కడి నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించాలనేది సర్కార్ ఆలోచన. గోదావరి నుంచి కృష్ణానదికి నీటిని మళ్లించడానికి అవసరమయ్యే ఎత్తిపోతల ప్రాజెక్టుకు 1272 కోట్ల వ్యయమవుతుందని ఈ సమీక్షలో అధికారులు అంచనా వేశారు. 77 టీఎంసీల నీటితో విద్యుత్ ఉత్పత్తికి 258 కోట్ల రూపాయలు కావాలని అధికారులు కోరారు. గృహ పరిశ్రమల నీటి సమస్యకు నదుల అనుసంధానమే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. జాతీయ నదుల అనుసంధానం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరతానని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. మరోవైపు వచ్చే ఏడాది నాటికి వంశధార ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలని, ఏపీలో అన్ని ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. గాలేరు నగరి ప్రాజెక్టు కింద గండికోట వరకు నీరందించాలన్న సీఎం వెలుగొండ ప్రాజెక్టును 2016 డిసెంబర్లోపు పూర్తి చేయాలన్నారు. నదుల అనుసంధానానికి ప్రస్తుతమున్న కాల్వలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలో భారీ కాల్వల తవ్వకాలు జరిగాయి. కాల్వల నిర్మాణాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించేందుకు కూడా కాల్వలు సిద్ధంగా ఉన్నాయి. గోదావరి నదిలో ఏటా 2 నుంచి 5000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఆ నీటిని కాస్తో కూస్తో కాల్వల ద్వారా మళ్లించి కృష్ణా డెల్టాకు అందజేయవచ్చు. ఈ తరహాలో నీటి మళ్లింపు కనుక జరిగితే కృష్ణా డెల్టాకు వచ్చే నీటిని పోతిరెడ్డుపాడు ద్వారా రాయలసీమకు మళ్లించవచ్చు. ఇది కార్యరూపం దాల్చితే 13 జిల్లాలకు పూర్తి స్థాయి నీటి లభ్యత ఉంటుందంటున్నారు ఏపీ సీఎం. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యమవుతోన్నందున ఓ పక్క ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తూనే మరోపక్క పోలవరం నిర్మాణం పూర్తయితే వచ్చే ఫలాలను ముందుగానే అందించేందుకు చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తోందనే చెప్పాలి.